సలార్ మూవీ థియేటర్లో చూసినప్పుడు పర్టికులర్గా కొన్ని సీన్స్ చూసినప్పుడు బంప్స్ మామూలుగా రాలేదు ప్రశాంత్ నీల్ గారి క్రియేట్ చేసుకున్నటువంటి ఆ యూనివర్స్ చూస్తుంటే బుర్ర పాడైపోయింది పార్ట్ టూ ఎలా ఉంటుందా అని చెప్పి ఎక్సైట్మెంట్ అయితే భయంకరంగా పెరిగిపోయింది సినిమా చూసిన తర్వాత నుంచి ప్రతి సీను అలా నా మైండ్లోనే తిరుగుతూ ఉన్నాయి ఫైనల్లీ ఏంటంటే ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలో కూడా దర్శనం ఇచ్చేసింది అయితే ఈ వీడియో దేని గురించి అంటే మూవీలో ఉండే కీ డీటెయిల్స్ ఏంటి అలాగే ప్రశాంత్ నీల్ గారి యొక్క స్క్రీన్ ప్లేని డీకోడ్ చేస్తూ మనకి వదిలేసినటువంటి క్వశ్చన్స్ ఏంటి అన్న విషయం గురించి ఈ వీడియోలో మనం గా మాట్లాడుకుందాం అంతకంటే ముందు ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ షోర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత మా ఛానల్ విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఎందుకంటే ఎందుకంటే ఎక్కువగా ఆలస్యం చేయడం మన వల్ల కాదులే గానీ వాయిస్ ఓలెట్ మామా ఇంకా మొదలు పెడతామా హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్ మూవీ స్టార్ట్స్ విత్ కరెంట్ షాక్ మూమెంట్ ఆ మూమెంట్ అయిన తర్వాత మనకు ఒక డైలాగ్ వస్తుంది దూరంగా ఉండే ప్రాంతంలో ఓడిపోతే అని చెప్పేసి ఇద్దరు క్లాన్స్ కొట్టుకుంటున్నట్టుగా చూపిస్తారన్నమాట ఇదేంటంటే సెకండ్ హాఫ్ లోని మన్నార్స్ వాళ్ళు సౌర్యంగా చంపేశారు అని చెప్తారు కదా దాని గురించి మనకి ఇక్కడ బిగినింగ్ లో హింట్ ఇచ్చారన్నమాట ఎందుకంటే రెండు క్లాన్స్ మధ్య ఫైట్ అవుతుంది కదా అందులో ఒక సైడ్ వాళ్ళ బాడీ కలర్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది వాళ్ళు ఓడిపోయినట్టుగా చూపిస్తారన్నమాట అసలు ఎందుకు ఆ గొడవ అయ్యింది అన్న విషయం మనకి సెకండ్ హాఫ్లో అయితే తెలుస్తుంది ఖాన్ సార్ తన చెక్కు చేతుల్లో ఉండడానికి రాజ్మన్నర్ అయితే ఈ పని చేస్తాడు కానీ ఏంటంటే అంతమందిని చంపేసిన తర్వాత కూడా రాజమన్నారికి ఇంకా భయం తగ్గలేదు సౌర్యంగుల్లో ఎవడో ఒక్కడైనా బ్రతిక ఉంటాడు వాళ్ళ ప్రతీకారాన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చెయ్యలేమని చెప్పి కాన్సార్ చుట్టూ పెద్ద పెద్ద గోడలు కట్టించి ఒక టైట్ సెక్యూరిటీతో పెద్ద ఆర్మీనే తీసుకొచ్చి పెట్టుకుంటాడు అనమాట రాజమన్నర్ అనుకున్నట్టుగానే శౌర్యంగులు ఇంకా బ్రతికే ఉంటారు వాళ్ళ ఆర్మీని వాళ్ళు సిద్ధం చేసుకుంటారు తనకి షాకింగ్గా అనిపించే పాయింట్ ఏంటంటే తన అల్లుడైన భారవ కూడా ఒక అని చెప్పి కానీ తనకి ఇంకా ఎక్కువ షాకింగ్గా అనిపించే పాయింట్ ఏంటంటే దారా యొక్క కొడుకైనటువంటి దేవ ఇంకా ఉండడం ఎందుకంటే తెలుసు కదా వరద దేవా ఇంకా వాళ్ళ మదర్ని కాపాడడం కోసం అని చెప్పి కడియం వదిలేసుకుంటాడు ఇంకా రంగ వాళ్ళ ఫాదర్ ఏమో ఆ కడియం తీసుకుంటారు బయటకి ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం తెలియకుండా ఉండాలి అని చెప్తాడు అందుకే ఆ విషయం బయటికి తెలీదు రాజ్మన్నర్ ఉద్దేశంలో ఏంటంటే దారా వాళ్ళ కొడుకు ఇంకా భార్య కూడా చనిపోయారని అని అనుకుంటాడు అందుకనే క్లైమాక్స్ లోని దారా యొక్క కొడుకు ఇంకా బ్రతికున్నాడు అన్న విషయం తెలియగానే రాజ్మన్నర్ షాక్ అవుతాడనమాట ఇంకా దేవ పెద్ద అయిన తర్వాత కాన్సర్ లో కడుగు పెడతాడు కదా కాన్సర్ లోని దేవ ఒక శౌర్యంగుడు అన్న విషయం కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు అందులోని భారవా వాళ్ళ బాచకలు ఇంకా వరద వరద వాళ్ళ బాబా అలాగే రుద్ర కనుక దేవాన్ని చూసుండుంటే దేవ ఒక శౌర్యంగుడు అని చెప్పి కనిపెట్టేసాబడు ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళకి తెలుసు కదా వాడు ఒక శౌర్యంగుడు అన్న విషయం ఇంకొకటి ఏంటంటే చిన్నప్పుడు ఆ కరెంట్ షాక్ మూమెంట్ కూడా మనకి రుద్ర దగ్గర ఉన్నప్పుడు జరుగుద్ది అప్పుడే చేతి మీద ఇలా ఒక ప్రింట్ అనేది ఏర్పడినట్టు కూడా రుద్రకి తెలుస్తుంది ఇన్ కేసు దేవాని కానీ రుద్ర చూసుండుంటే ఆ చేతికున్న ఆ ప్రింట్ కానీ కనిపిస్తే వాడు శౌర్యంగుడు అని చెప్పి రుద్ర కనిపెట్టేసేవాడు అందుకే ప్రశాంత్ నీల్ గారి తెలివిగా ఏంటంటే ఫస్ట్ పార్ట్లోని వాళ్ళిద్దరూ అసలు కలవలేదు అన్నట్టుగా అయితే మొత్తం సినిమాని రాసుకున్నారు ఒక్కవేళ రుద్ర గాని దేవాని చూసుండుంటే ఈజీగా కనిపెట్టేసేవాడు అందుకే రుద్ర ఏంటంటే బయటవాడు ఎవడో వచ్చాడు అని అనుకుంటాడు కానీ వచ్చింది దేవా అని చెప్పి గెస్ట్ చేయలేకపోతాడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే శౌర్యంగా ఆర్మీ ఇప్పుడు కాన్సార్ లో ఉన్నారా లేదా కాన్సార్ బయట ఉన్నారా అన్న డౌట్ మనకి మిగిలిపోయింది అంటే లాస్ట్ లో బార్వా వాళ్ళ ఆర్మీని మొత్తం రెడీ చేసుకుంటాడు కదా మ్యాటర్ ఏంటంటే నాకు తెలిసి సీక్రెట్ సీక్రెట్గా తన ఆర్మీని మొత్తం కాన్సర్లోకి తీసుకొచ్చేసి ఉండాలి ఎందుకంటే సెకండ్ లాగా మొత్తం చిచ్చు పెట్టిందే తను ఈ మాత్రం పని కూడా చేయలేడా పోని సపోజ్ వాళ్ళు బయట ఉన్న ఈజీగా వాళ్ళని లోపలికి తీసుకొని రాగలడు ఎందుకంటే కాన్సర్లో అంతకాలం నుంచి ఉన్నాడు వాళ్ళని ఎలా సీక్రెట్గా లోపలికి తీసుకొని రావాలో అన్న ఐడియా కూడా భారవ దగ్గర రెడీగానే ఉండుంటుంది ఇంకొకటి ఏంటంటే దేవాకి అతను సౌర్యంగుడు అన్న విషయం తనకి తెలుసా లేదా అంటే తెలిసే ఉంటుంది మామ అందుకే కదా మనకి లాస్ట్లోని ఆ కథతో విన్యాసాలు చేయడం చూపిస్తారు కానీ దేవకేటంటే కుర్చీ మీద కానీ అధికారం మీద కానీ ఎలాంటి ఆశ లేదు ఇంకొకటి ఏంటంటే దేవ క్యారెక్టర్ అనేది మహాభారతంలో కర్ణుడిని పోలు ఉంటుంది అన్నమాట ఇంకా మాట ఇచ్చాడు కదా వరదకి మొత్తం కాన్సర్ని అప్పజెప్తానని మాట ఇచ్చినట్టుగానే మాట తప్పకుండా ఖచ్చితంగా వరదకి మొత్తం కాన్సర్ని తన చేతుల్లో పెట్టేసి ఉంటాడు ఇంకా దేవ మాత్రం ఒక సలార్ లాగే ఒక కమాండర్ లాగా వరద పక్కనే ఉంటాడు ఇంకా తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ అవుతుంది ఆ గొడవ ఏంటో మనం పార్ట్ టూలోనే చూసి తెలుసుకోవాలి ఇప్పుడు మనం ప్రశాంత్ నీల్ గారి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ని డీకోడ్ చేస్తూ కొన్ని సీన్స్ గురించి మాట్లాడుకుందాం అంటే కొన్ని సీన్స్ చెప్తాను మిగతావి మీకు మూవీ చూస్తే ఈజీగా అర్థమైపోద్ది ఆయన స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేది ఎలా ఉందో అని అంతకంటే ముందేటంటే ఈ వీడియోని కొంచెం లైక్ చేయండి మామ మన న్యూస్ త్రీ ఫ్యామిలీ ఆల్రెడీ లైక్ చేస్తూ ఉంటారు కొత్తగా ఎవరైనా వచ్చిండుంటే ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తానే కదా మాకు కొంచెం కొత్త వీడియోలు చేయడానికి కాస్త ఉత్సాహంగా ఉంటుంది సో డెఫినెట్లీ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మూవీ బిగినింగ్ లోని దేవ ఇంట్రడక్షన్ అప్పుడే ఈశ్వరి రావు గారు చెప్పే డైలాగ్ తో దేవ యొక్క క్యారెక్టర్ గురించి మనం అర్థం చేసుకోవచ్చు పిల్లల్ని సరిగ్గా మళ్లిస్తే దీపపు కుందులు అవుతారు లేదంటే రక్తం చెందించే కత్తులు అవుతారు అని చెప్తారు అప్పుడే రెబల్ స్టార్ ప్రభాస్ ఎంట్రీ సింపుల్ గా ఉండొచ్చు కానీ డైలాగ్ వల్ల ఆ ఎంట్రీ కాస్త పవర్ఫుల్ గా మారింది అన్నమాట ఇంక అక్కడి నుంచి ప్రశాంత నీల్ గారు ఏంటంటే దేవ చాలా బలవంతుడు అండ్ వైలెంట్ అని చెప్పడానికి కొన్ని సీన్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు పర్టికులర్ గా త్రీ సీన్స్ అనమాట ఒకటి ఆ ప్లాస్టిక్ చాక్ పట్టుకుంటారు కదా ప్లాస్టిక్ చాక్ కే ఆవిడ అంత భయపడిందంటే ఒక ఒరిజినల్ గత్తేస్తే ఇంకేమైనా ఉందా విద్వాంసమే ఇంక తర్వాత సిక్స్ ఓ క్లాక్ లోపు ఇంటికి రాలేదని చెప్పి తిడతారు కదా అప్పుడు ఆ జీప్ పైన ఒక రెండు ఐటమ్స్ ఉంటాయి ఒక దాన్నేమో ముగ్గురు చాలా కష్టంగా మోసుకొని వస్తుంటే ఒకటి మాత్రం దేవ చాలా ఈజీగా మోసుకొని వచ్చేస్తాడు అక్కడే మనం అర్థం చేసుకోవచ్చు అతను చాలా బలవంతడని ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ రాడ్ మీద హ్యాండ్ ప్రింట్ పడుద్ది కదా అదొకటి ఆ తర్వాత ఫస్ట్ లోని కొన్ని సీన్స్ కి సెటప్ అండ్ పే ఆఫ్ మూమెంట్స్ ఉంటాయి ఒకటి బ్యాట్స్మెన్ కి బౌలింగ్ ఇచ్చినట్టు అన్ని బిగిచ్చ పనులు ఇచ్చారా అదే ఎరగదీస పని అయితే ఒక్కటే అన్న దానికి మనకి ఫస్ట్ ఫైట్ లో అయితే పే ఆఫ్ ఉంటుంది ఇంకొకటి పగిలిందిరా అని చెప్పి ఒకడు ఓవరాక్షన్ చేస్తాడు కదా వాడికి గట్టిగా పగులుద్ది అది పే ఆఫ్ మూమెంట్ అన్నమాట ఇంకొకటి ఏంటంటే పిడికలు బిగించేటప్పుడు ఇంజన్ సౌండ్ వస్తుంది కదా అప్పుడు పిల్లల దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది అది తుప్పు పట్టిన బండి అది ఇంకా స్టార్ట్ అవ్వదు అని చెప్పి అంటారు ఏంటంటే ప్రభాస్ అన్న కెరియర్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట అలా అక్కడి నుంచి ఇంటర్విల్ బ్లాక్ ఇంటర్విల్ బ్లాక్ దగ్గర ఉన్న క్వశ్చన్ ఏంటంటే రాధారమ్మ సీక్రెట్ గా దేవాకి అలాగే వరదాకి మధ్య చిచ్చు పట్టడానికి ప్లాన్ చేసింది అని అంటారు కదా ఈ ప్లాన్ అంతా ఎవరు చేశారు అంటే హజారేతోని ఓబులమ్మ ఆద్యాన్ని వెతికిచ్చే పని చేస్తే రాధారామ మాత్రం సీక్రెట్ గా వేదాకి చెప్పి ఆది ఖచ్చితంగా దేవా దగ్గరే ఉంటుందని చెప్పి గెస్ట్ చేసి మళ్ళీ వరదకి అలాగే దేవాకి మధ్య చిచ్చు పెట్టే ప్లాన్ అయితే వేస్తుంది అదే మనకి ఇంటర్విల్ బ్లాక్ అన్నమాట ఇంకా సెకండ్ హాఫ్లోని వరద దేవా దగ్గరికి వచ్చిన తర్వాత నుంచి అక్కడ జరిగే ప్రతి సీన్ కి ఫ్లాష్ బ్యాక్ లో జరిగే సీన్స్ కి కట్ అవుతూ ఉంటాయి అనమాట అంటే దేవా వరద మాట్లాడుకుంటున్నప్పుడు చిన్నప్పుడు వాళ్ళ మధ్య కన్వర్జేషన్స్ అలా ఇంటర్ కట్ అవుతూ ఉంటాయి ఇంకా తర్వాత వరద ఏదో సాయం కోరే వచ్చాడని చెప్పి దేవ అర్థం చేసుకొని అమ్మ దగ్గరికి పర్మిషన్ అడగడానికి వెళ్తున్నప్పుడు మొదటగా వాళ్ళమ్మ ఒప్పుకోకూడదని అనుకుంటది కానీ ఏంటంటే వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చేసరికి పక్కన మీకు కొట్టే సౌండ్ వస్తుంది అప్పుడే వాళ్ళమ్మకి దేవ ఇచ్చిన మాట ఫ్లాష్ బ్యాక్ వరద చేసిన సహాయం ఇవన్నీ గుర్తొచ్చి దేవానికి ఆన్సర్కి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది అన్నమాట ఆ మొత్తం ఆ సీన్ మొత్తం ఫ్లాష్ బ్యాక్లో జరిగే సీన్స్తోని ఇప్పుడు జరుగుతున్న సీన్స్కి కట్ అవుతూ వస్తాయి ఇది నేను చెప్తే అర్థం కాదు కంప్లీట్లీ విజువల్ రిప్రజెంటేషన్ అనమాట మీరు మళ్ళీ రీవిజిట్ చేస్తే మీకు అర్థమవుద్ది అక్కడ ప్రశాంత్ నీల్ గారి స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అండ్ ఆ ఎడిటింగ్ విషయంలో ఆయన తీసుకున్నటువంటి కేర్ గురించి ఇంకా తర్వాత దేవా కాన్సర్ దగ్గరికి వచ్చినప్పుడే మనకి మహారానే ఇంట్రడ్యూస్ చేస్తారు ఎందుకంటే దేవా యొక్క సంభవం మనకి మహారాలోనే మొదలవుద్ది అన్నమాట అక్కడి నుంచే మొత్తం కాన్సర్ లోని ఒక పెద్ద విధ్వంసం మొదలైపోద్ది దేవ కాన్సర్ లోకి అడుగు పెట్టేటప్పుడే సురభి క్యారెక్టర్ దేవుడెలాగో రాడన్నవు కదే రాక్షసుడైనా వస్తాడని చెప్పి మొక్కుతున్నా అన్నప్పుడు దేవ కరెక్ట్ గా కాన్సర్ లోకి పెడతాడు ఆ తర్వాత మనకి మహారాలో ఉండే సిచ్యువేషన్స్ అండ్ ఆ బాధని మనకి చూపిస్తూ ఉంటారు ఇన్ ద సేమ్ వే ఈ మధ్యలో జరిగే ప్రతి సీన్ కూడా చాలా నాన్ లీనియర్ వేలో వెళ్తాదన్నమాట ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అయినా సరే మనకి చాలా అర్థవంతంగా ఉంటుంది అండ్ అక్కడే మనం ప్రశాంత్ నీల్ గారి తెలివిని మనం గమనించవచ్చు మ్యాటర్ ఏంటంటే వరద దేవాని ఆపుతూనే ఉంటాడు దేవా కూడా ఓపికతోని తన కోపాన్ని కూడా అణుచుకొని చాలా కామ్గా ఉంటాడనమాట తర్వాత జరిగే ప్రతి విధ్వంసానికి ఈ ముందు జరిగిన మొత్తం సీక్వెన్స్ అంతా ఒక సెటప్ అంతే ఆడియన్స్ని అలా హుక్ చేసి ఉంచారు బాబు ఈ దేవా ఎప్పుడు బర్స్ట్ అవుతు అవుతాడరా ఎప్పుడు ఆ విధ్వంసాన్ని మేము చూస్తామని చెప్పి కరెక్ట్గా అదే టైంకి మహారాలోకి విష్ణు మళ్ళీ అడుగుపడతాడు ఇంకా వరద వాళ్ళని కూడా అక్కడికి రమ్మంటాడు కానీ దేవాని రావద్దని చెప్తే పిల్లాడు మాత్రం దేవాని పిలుచుకొచ్చేస్తాడనమాట ఇక్కడే మనకి షాడో ఎలివేషన్ పడుతుంది అండ్ తర్వాత ఆ సీక్వెన్స్ లోని మనకి బాబా మహారా గురించి చెప్పే డైలాగ్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ లో వినిపిస్తూ ఉంటాయి అయితే వరద వచ్చి మధ్యలో ఆపేస్తాడనమాట అప్పుడే దేవాకి అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా అర్థమవుతుంది అదే టైంకి ఏంటంటే ప్రీవియస్గా తన మదర్కి కూడా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చిందని చెప్పి గుర్తు చేసుకుంటాడు అప్పుడు సురభి వాళ్ళ మదరు కాటేరమ్మ అని మొక్కుకుంటే దేవా వచ్చి మీరు మొక్కే పద్ధతులే తప్పు పశువుల సంతకు పోవాలి అక్కడ దిట్టంగా ఉన్న పొట్టేల్ని పట్టుకొని రావాలి దానికి దండేసి పసుపు కుంకుమ దాన్ని మొహానికి రాసి నీళ్ళు లేస్తే అది ఒళ్ళు జలదరిచుకుంటుంది ఆ తర్వాత కత్తి తీసి నరకాలి అన్నట్టుగా మొత్తం డైలాగ్ స్ట్రక్చర్ ఉంటుంది ఆ డైలాగ్కి తగ్గట్టుగానే అక్కడ సీక్వెన్స్ కూడా జరుగుద్ది అంటే విష్ణు వెళ్ళే విధానం అదంతానా ఇంకా తర్వాత విధ్వంసమే అంతా ఒక ఎత్తే అయితే ఆ ఫైట్లోని ఎప్పుడైతే కాటేరమ్మ కొడుకు వచ్చాడు అని అనగానే ఆ షార్ట్ ఉంటుంది కదా అది మాత్రం వేరే లెవెల్ మామా ఆ షార్ట్ రాగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మారుతుంది బ్యాక్గ్రౌండ్లోని లిరిక్స్ మొదలవుతాయి అక్కడి నుంచి ఇంకా పవర్ఫుల్ గా అనిపిస్తుంది అన్నమాట సీక్వెన్స్ ఇంకా తర్వాత విష్ణు మొహానికి పసుపు కుంకుమ రాయడానికి ముందు రెండు నిమిషాలు ద్వారలా రెడీ చేస్తా అని చెప్తారు కదా అది కరెక్ట్ పే ఆఫ్ అని చెప్పాలి ఇంకా విష్ణు ఫాదర్ అయిన నారంగు విషయానికి వస్తే నారంగు వరద ఒక మాట అంటాడు నీ తల తీసి నా కాళ్ళ దగ్గర పెట్టు అని దానికి పే ఆఫ్ ఏంటంటే దేవ నారంగు తల నరకగానే ఆ తల కాస్త వెళ్ళి వరద కాళ్ళ దగ్గర పడుతుంది ఇంకా అక్కడ నుంచి ట్విస్టులు రివీల్ అవుతూ ఉంటాయి ఎండ్ అయ్యేసరికి మనకి గంపడి క్వశ్చన్లు రేజ్ అవుతాయి నెంబర్ వన్ ఎందుకని చెప్పి కృష్ణకాంత్ని సెవెన్ ఇయర్స్ నుంచి వెతుకుతూ ఉంటారు అసలు అతను చేసిన పని ఏంటి అలాగే బిలాల్ అండ్ దేవా చేసినటువంటి ప్రామిస్ ఏంటి నెంబర్ టూ బిలాల్ వరద మనిషి కదా ఎందుకని చెప్పి కాన్సార్లో కాకుండా బయట ఉన్నాడు బిలాల్ వరద మనిషి అయినప్పుడు వరదకి దేవాకి గొడవ అయితే దేవాకి ఎందుకని చెప్పి బిలాల్ హెల్ప్ చేస్తూ ఉంటాడు నెంబర్ త్రీ సెవెన్ ఇయర్స్ నుంచి రాధారమ పెచ్చ కోపంతో అంత సీరియస్ గా ఉండడానికి కారణం ఏంటి నెంబర్ ఫోర్ అసలు దేవ కాన్సార్ లో సృష్టించిన విధ్వంసం ఏంటి ఎందుకని చెప్పి సెవెన్ ఇయర్స్ నుంచి వాళ్ళమ్మతో ఎవరికంటా పడకుండా తప్పించుకుంటూ ఉంటారు నెంబర్ ఫైవ్ కాన్సర్ లో ఉండాల్సిన బ్యాచ్ మొత్తం ఇప్పుడు ఇండియా వైడ్ గా ఉంటూ ఇండియన్ పాలిటిక్స్ కూడా రూల్ చేస్తున్నారు అసలు అక్కడ ఏం జరిగింది వీళ్ళందరూ ఎందుకని బయటకు వచ్చారు బయట ఎందుకుంటున్నారు నెంబర్ సిక్స్ దేవ దేనికోసం అని చెప్పి సీన్ ని క్రియేట్ చేశాడు దేవ కాన్సర్ లో పెట్టినటువంటి ఆ కొత్త రూల్స్ ఏంటి నెంబర్ సెవెన్ పార్ట్ వన్ ఎండ్ అయ్యేసరికి మన్నార్ తెగ కాస్త త్రీ పార్ట్స్ కింద విడిపోయింది ఒకటి ఓం అండ్ రుద్ర బ్యాచ్ రెండు వరద అంతా ఒక బ్యాచ్ ఇంకొకటి రాజ్ మనార్ ఇంకో బ్యాచ్ రాజ్ మన్నర్కి యాంటీ మన్నార్ తెగలోనే ఇద్దరు ఉన్నారు ఇంకా గనియార్ తగ వాళ్ళు అలాగే శౌర్యంగా కూడా బోనస్ అన్నమాట నంబర్ ఎయిట్ ఈ సినిమా వచ్చిన తర్వాత మనం పెద్దగా పట్టించుకుని క్యాండెట్ ఎవడంటే పండిత్ వాడికి రాజమన్నారు క్లైమాక్స్లోని ఒక పెద్ద ఎలివేషన్ ఇస్తాడు ఎంతకీ ఆ పండిత్ ఎవడు ఎందుకని చెప్పి అంత పవర్ఫుల్ నెంబర్ నైన్ ఫైనల్లీ దేవ అండ్ వరద శత్రువులు అవ్వడానికి కారణం ఏంటి ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా మిగిలిపోయాయి కానీ మేజర్గా ఉండే క్వశ్చన్స్ మాత్రం ఇవే ఈ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ రావాలంటే మనం పార్ట్ టూ కోసం వెయిట్ చేసి చూడాల్సిందే ఇదంతా చూస్తుంటే నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టే ఒక మినీ మహాభారతంలో అనిపిస్తుంది మనకి పార్ట్ వన్లో తెలిసింది కేవలం గోరంత మాత్రమే కానీ తెలియాల్సింది కొండంత ఆ కొండంత కథ ఏంటో తెలియాలంటే మనం వెయిట్ చెయ్యాలి చెయ్యాలి చేయాల్సిందే ఇంక అంతకంటే ఇంకో దారి లేదు ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఈ హైప్కే పోయేలా ఉన్నాం యాక్చువల్లీ ఏంటంటే ఇంకా చాలా కంటెంటే ఉంది మామ అంటే లెంత్ ఎక్కువైపోయిందని చెప్పి ఈ వీడియోలో చెప్పట్లేదు అంటే పార్ట్ టూలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఏ ఉండొచ్చు అసలు పార్ట్ టూలో కథ ఎలా ఉంటుంది అలాగే దేవ ఇంకా వరద యొక్క శత్రుత్వానికి కారణం ఏంటి ఇవన్నీనా ఇంకొక కంటెంట్ రెడీగా ఉంది బట్లంత ఎక్కువైపోయిందని చెప్పి ఈ వీడియోలో చెప్పట్లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే కామెంట్స్ రూపంలోని అలాగే ఈ వీడియోకి ఒక చిన్న టార్గెట్ టూకే లైక్స్ కంప్లీట్ చేస్తే డెఫినెట్లీ ఆ వీడియో చేస్తాను మార్క్ మై వర్డ్స్ ఈ వీడియో మీకు ఎంతవరకు నచ్చిందో తెలియదు కానీ ఆ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది అన్నమాట సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్ట్ డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దాని టేక్ కేర్ అండ్ బై బాయ్